కార్యకర్త నాయకుడు కూడా ఒకటే కోరుకున్నారు, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణించే బాగుంటుంది అని మా అందరి కోరిక. దేవుడి దయ వల్ల అందరి కోరిక వల్ల వాళ్ళిద్దరూ కలవాలి, కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అబ్బాయిలు నా అభిమానులు ఒకళ్ళే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం వేసే ఓటు ఎవరికేస్తే ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నష్టం రాకూడదు. అలాగే మీరు అభిమానించే నాకు నష్టం కార్యకర్త నాయకుడు కూడా ఒకటే కోరుకున్నారు, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణించే బాగుంటుంది అని మా అందరి కోరిక. దేవుడి దయ వల్ల అందరి కోరిక వల్ల వాళ్ళిద్దరూ కలవాలి, కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అబ్బాయిలు నా అభిమానులు ఒకళ్ళే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం వేసే ఓటు ఎవరికేస్తే ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నష్టం రాకూడదు. అలాగే మీరు అభిమానించే నాకు నష్టం పరిగెట్టారు. మీకు ఈ ఇదే రకంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే గనక కాదు, మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం. మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం. చేతులకి గాజులు తొడుక్కుంటున్నాం అనుకుంటున్నారేమో మీరు, మేము సహనం వహిస్తున్నాం. మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని హేళనలు చేసినా నేను ఊరు రాగానే ఎర్రకండ వాళ్ళు కప్పుకుని గేలు చేస్తారా? ఇక్కడ ఏ కారు దిగితే పారిపోయారా? పిరికి పందలారా? ఎదవల్లారా? మత్స్యపురం గ్రామంలో జనసేన కార్యకర్తల అరాచకానికి పూర్తిగా పోలీసుల వత్తాసు, పోలీసుల వైఫల్యం ఇది పూర్తిగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండగా, ఎన్నికల కోడ్ ఉండగా ఈ రోజున బహిరంగంగా ఊరేగింపు జరపడానికి, నలుపుల పేటలోకి వెళ్ళి నర్జించి చేయడానికి పోలీసులు కారణం. వాళ్ళ అనుమతి లేని ఊరేగింపుకి వాళ్ళు ఈ రకంగా చేయడం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కారికులైన పోలీసు అధికారుల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని కూడా పోలీసు ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి కుటుంబం మొత్తం చెలో మచ్చిపూలు పెడతాం. పవన్ కళ్యాణ్ బాబుత్తులు చూస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.